ಸಂಘಟನೆಯನ್ನ ರಜತ ರತ್ನಬರ ವರ್ತಕ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ನೂತನ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯವರ್ಗ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಎಂಎಲ್ಎ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಪಾಲ್ಗೊಂಡು ಮಾತನಾಡುತ್ತೂ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಂ ಏರ್ಪಡಿನ ತರುವಾತ ಸಿಎಂ ಕೆಸಿಆರ್ ಎನ್ನೋ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ಪದಕಾಲು ಚೇಪಟ್ಟಿ ರಾಷ್ಟ್ರಾನ್ನಿ ದೇಶಂಲೋನೇ ಪ್ರಥಮ ಸ್ಥಾನಂಲೋ ನಿಲಿಪಾರನಿ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಸೂಚಿಕ 4 ಸಂವತ್ಸರಾಲಲೋ 17% ಉಂಟೇ ಇಪ್ಪುಡು 29% ಉಂದನಿ ತಿಳಿಪಾರು. ರೈತರು ದೇಶಾನಿಕಿ ವೆನ್ನೆಮುಕ ಅನಿ ರೈತು ಬಾಗುಂಟೇನೆ అందరికీ ఉపాధి దొరుకుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ గారు రైతు శ్రేయస్సు కోసం అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. మీరు పోలీసుల నుండి ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సంఘం సభ్యులు ఘనంగా సాల్వాతో సన్మానించారు. డాక్టర్ సంజీవ్ కుమార్ గారి ప్రియకు రత్నావరణ సంక్షేమ సంఘానికి మనకు కమ్యూనిటీ హాల్ అనేది ఒక తీరని లోటుగా ఉంది. ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి వందల మురళి అని నేను ఆభరణ వర్తక సంక్షేమ సంఘం సంఘం యొక్క ఔన్నిత్యమును కాపాడుతూ సంఘం యొక్క ఉపాధ్యక్షునిగా సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధిపై పాటుపడుతూ సంఘ సభ్యులకు అప్పగించిన విక్షిప్త ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించడానికి మీ అందరి సమక్షమైన పదవీ స్వీకార ప్రమాణం చేయగలరు. మన సంఘం మన సభ్యులకు చిరకాల కోరికను వారు నెరవేరుస్తారని ఈ సభాంగంగా వారిని వినియోగించుకోవడం జరుగుతుంది. అధ్యక్షులు సోదరులు అన్నోలు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బుల్లియన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరికీ, అతిథులకు, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా లేట్ వచ్చినందుకు క్షమించాలి. మీ అందరికీ తెలుసు, ఉన్నటి వరకు దాదాపు జగిత్యాల నియోజకవర్గంలో ఒక 70 గ్రామాలలో ఎలక్షన్ జరిగినాయి. మీ అందరి ఆశీర్వాదంతో మొన్నట్లయితే పెద్ద ఎత్తున దాదాపు 70% ఓట్లు వచ్చి 60 కోట్ల మేరకు గెలిచాము. గ్రామాలలో 85 నుంచి 90% మంది టీఆర్ఎస్ మద్దతు సర్పంచులు కూడా ఉప సర్పంచులు గెలిచేసింది. కాబట్టి ఒక బిజీ ఉంటే రెండవది మూడవ విడత ఎలక్షన్ ఇప్పుడు ఉంది కాబట్టి అన్ని ఒక 34 గ్రామాల అభ్యర్థులు నిర్ణయించిన
ఇన్నటువంటి బిడ్డలు ఇవ్వాలని ప్రచార కార్యక్రమం కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా మంది గ్రామానికి రావడం వివిధ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయింది కాబట్టి దయచేసి రేపు వచ్చినందుకు అన్యత భవిష్యత్తు మేము అందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఎన్నో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. ఉద్యమకాలంలో చెప్పిన నాటి ఆ తర్వాత ఉద్యమకాలంలో ఏదైతే చెప్పిందో రైతుల కోసం సేవ చేస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇంటింటికి తాగునీరు సప్లై చేస్తాం అని చెప్పి ఒకటి చెప్పడం, అదేవిధంగా కరెంటు కూడా మంచిగా ఇస్తాం గతంలో కంటే అని చెప్పి చెప్పిన మాట తప్పకుండా అనుకున్న దానికంటే ముందుగానే మంచి కరెంట్ ఇచ్చే కార్యక్రమం చెప్పారు. మరి వాళ్ళ స్వర్ణ యొక్క వజ్రాభరణ మీటింగ్లో మన రైతుల గురించి ఎందుకు చెప్తున్నామని నేను అనుకుంటే అనుకోవచ్చు. వాస్తవానికి ఈ భారతదేశానికి వెనుముక రైతు, అసలు రైతే మంచిగా లేకపోతే ఒక దవాఖాన నడవది, పట్టం దుకాణం నడవది, జ్యువెలరీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి వచ్చారు ముఖ్యమంత్రి గారు. నిన్న మొన్నటి వరకు 4 సంవత్సరాల 17% అభివృద్ధి రేటు ఉంటే ఈ 5వ సంవత్సరం 29% టచ్ అయిపోయింది అగ్రిగేషన్ దేశంలో నంబర్ వన్. మళ్ళీ ఏదో ఒక సంవత్సరం కాదు, కాన్స్టెంట్గా దేశంలో నంబర్ వన్. అంటే ఆ రకంగా మన సామాన్య పౌరులు తెలంగాణ బిడ్డ ఆర్థికంగా బాగుపడితేనే రేపటి నాడు మరి ఈ స్వర్ణాలో వజ్రాలో రజతాలో ఎడ వేసుకుంటారు మనకి వ్యాపారం ఉంటుంది. మరి అలాంటి తెలంగాణ బంగారు తెలంగాణ కోసం మన ముఖ్యమంత్రి గారు చేస్తాం. మరి దాంట్లో భాగంగా మరి మన జగిత్యాల కూడా ఇవాళ జిల్లా అయింది. జగిత్యాల జిల్లా అవడమే కాదు, ప్రతి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినారు. అదేవిధంగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు పక్కనే వెళ్ళే వరద కాలువ రాంపూర్ వద్ద పంప్ హౌస్ కట్టి 365 రోజులు రేపటి నాడు వరద కాలువను ఒక జీవ నదిలాగా చేయబోతున్నారు. దాని ద్వారా మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి పంటలు పుష్కలంగా పండి రైతులు ఆర్థికంగా ఎదిగి రైతుల దగ్గర పనిచేసే కూలీలు కూడా వచ్చి ఇంతో అంతో ఈ సమయంలో బంగారం ఉండకపోయిన పరిస్థితి రేపట్టే పరిస్థితిని చెప్పి అందరూ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి గౌరవమంత్రి గారు ముందు తీసుకెళ్తాను. మరి దాంట్లో భాగంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున నా పైన కూడా నమ్మకం ఉంచి అఖండ విజయం సాధించి పెట్టినందుకు అందరికీ చేపట్టి నమస్కరిస్తాను. మీరు ఏదైతే బాధ్యత నా మీద పెట్టిందో తప్పకుండా నేను నిర్వర్తిస్తాను. జగిత్యాల మీ అందరు తెల్లని కాదు బామన్న వాళ్ళు ఒకటి నుంచి నేను నాకు బుద్ధి తెలిసినట్లు ఈ బిజినెస్లో నాకు అంటే పూర్తి బుద్ధి తెలిసినట్లు ఇల్లు ఎడారి గిట్టి లేదా అవతల గంట దూరం 200 గదాలు 600 గదాలు అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మీ వ్యాపారం. కొత్త కొత్తగా పల పక్క సంధి సారగమ్మ సంధిలో మీ వ్యాపారం చాలామంది చిరు వ్యాపారం. మరి ఇవాళ చూస్తూ ఉంటే జగిత్యాల కరీంనగర్కు దాదాపు తీసుకోని పరిస్థితులు ఉండే 50 మున్సిపాలిటీ దాదాపు తీసుకోని పరిస్థితులు ఉండేవి. ఇవాళ కరీంనగర్ ఎక్కడ పోయింది మన నేడు నా మొక్క ధర ఆలోచించారు ఈ 30-40 సంవత్సరాలు. ఇవాళ జగిత్యాల పోతే ఒక్క చోట కూడా ఒక్క లేఅవుట్ లేదు, ఒక రోడ్ లేదు, ప్రాపర్ డ్రైనేజ్ లేదు, ఏడు కూడా ఇద్దరు ప్రతి చోట ఉంటుంది మన దేశమే పెద్ద దేశం ప్రతి పక్కన ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి కూడా లేదు. హౌసింగ్ బోర్డు కాలే తప్ప ఇంకొకటి అనేది కనపడుతుంది నాకు చూసుకుంటూ ఉంటే అక్కడ ఆధారపడ ఉంది కావచ్చు. అలాంటి పరిస్థితులు ఇవాళ జయించాలి. కానీ వాళ్ళ మన ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడం కొత్తగా జయించాల అభివృద్ధికి ఒక 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ప్రతి ఎకరాలు నీళ్ళు ఇస్తానని చెప్పి కంకణ కట్టుకొని 176 చెరువులు మనం ఇక్కడ తవ్వుకున్నాం. ఇవాళ పంట దిగుబడి మరి మీరు అందరూ వజ్ర వైద్యులతో వ్యాపారాలు చేస్తారు కానీ పంట దిగుబడి గురించి తెలిసేది లేదు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడం, చెరువులు తవ్వడం,
సమయానికి నీళ్ళు ఇవ్వడం, సమయానికి విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, రుణమాఫీ ఇవ్వడం, పెట్టుబడి ఇవ్వడం తోటి రైతు ఉత్సాహ వ్యవసాయం చేసి గతంలో కంటే జగిత్యాల ఈ ప్రాంతంలో 25% దిగుబడి ఎక్కువ పెరిగింది. పంటలు ఎక్కువ వచ్చేది మనం చేస్తాం. అంటే ఈ జ్యువెలర్ బుల్లియన్ మార్కెట్ దగ్గర వచ్చి సంజయ్ సార్ తిరిగి మాట్లాడుతున్నాను అనుకోకూడదు. మనం డైరెక్ట్లీ రిలేటెడ్ జగిత్యాలలోని ప్రతి వ్యాపారం కూడా రైతులకు మనకు అనుసంధానమై ఉన్నది. రైతులకు అనుసంధానం ఉన్నది మనది అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా, ముఖ్యంగా జగిత్యాల. కాబట్టి జగిత్యాల తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేసుకున్నాక బాగా తప్పకుండా మన వ్యాపారాలు కూడా పెరుగుతాయని కూడా మీ అందరికి తెలియజేస్తాము. రెండో విషయానికి సంఘభవన విషయాన్ని చెప్పిండ్రు. ఇప్పుడే వామనగుడు కూడా చెప్తున్నారు అక్కడ మోచిపోదా పక్క సందులో ఉన్నది అని చెప్పి చూద్దామది. మీరందరూ కూడా వ్యాపారస్తులే అనుకుంటే నేను అనుకుంటా 3.5 గుంటల్లో పాలు కట్టుకోవడం మీ అందరూ కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ అవకాశం ఉంటే కొన్ని నిధులు కూడా ప్రయత్నం చేస్తా. కానీ సార్ స్వర్ణకార సంఘ భవనానికి మాత్రం ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మెజారిటీ స్వర్ణకార సంఘాలు ఉన్నారు, నేను తప్పకుండా మాటిస్తున్నా 15 నుండి 20 లక్షల రూపాయలు నెల లోపల శాంక్షన్ చేయిస్తాను. ఖచ్చితంగా మాట ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ చేయించిన మినరల్ డెవలప్మెంట్ స్కీమ్లో మన దగ్గర ఒక స్టేట్ గ్రనైట్ కంకర అంత అమ్ముతారు కదా, దాన్ని నచ్చినట్టు పెట్టించిన సింగరేణ రామగుండం ఒక్కతోటి అలా కట్ట పెట్టాలి కదా, అలా వస్తే పేరొక్క నుంచి బొక్కేసే ఇచ్చింది సింగరేణి పైసలు తీసుకుని. ఒక మినరల్ డెవలప్మెంట్ అంటే ఒక బొక్కే కాదు, మినరల్స్ అంటే ఉస్కే రాయి ప్రతిదీ మినరల్ తెలుసుకున్నాం కాబట్టి మినరల్ ఇంకెళ్తారు. వాళ్ళు కేసే ఇచ్చి రాగింది, దాంట్లో ఆల్రెడీ 15 లక్షలు పెట్టించింది. నేను వేరే దాంట్లో కట్టి ఖచ్చితంగా స్వర్ణకార సంఘం ఇప్పిస్తాను, వైశ్య సంఘం ఆల్రెడీ ఇప్పించినాం, వీరపరమేంద్ర స్వామి గుడికి కాంపౌండ్ వాళ్ళు పెట్టించినాం, అట్లా అక్కడ బీకేపీ బిల్డింగ్ కూడా 2.5 లక్షలు ఇప్పించాం. తప్పకుండా ఏ విధంగా చేసినా మన స్వర్ణకార సంఘాన్ని కూడా చేస్తా అని చెప్పి అందరికీ మరొకసారి మాట్లాడుతూ అది భారతి గారు, భాస్కర్ గారు, వీళ్ళందరికీ జీవిత నూతన కార్యవర్గం అంతా కూడా తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈ సంఘాన్ని నడపాలి. నా వంతుగా ఎప్పుడు ఏది ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటా. జనరల్గా మీకు పెద్దగా అధికారులతో సమస్యలు ఉంటాయి కానీ అప్పుడప్పుడు తొందర కేసులు అది ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి విషయాలలో అనవసరమైన ఇబ్బందులు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వేరే అధికారిక డిపార్ట్మెంట్ నుంచి లేకుండా నేను చూస్తానని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని వల్ల మీరు నాకు ఇక్కడ కలగజేసి ఇద్దరు సుపరిచితే మరొక్కసారి మిమ్మల్ని ఇక్కడ కలుసుకుని రాజ్యం నడిపించినందుకు ఇవాళ నూతనంగా ఎలక్ట్ కాబట్ట మన మాతా నాకు భాస్కర్ గారికి కార్యవర్గం అందరికి కూడా పేరున మురళి గారు మురళి గారికి అందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.